డిగ్రీ పరీక్షల రద్దు డిమాండ్తో ఎస్ఎఫ్ఐ చేపట్టిన ధర్నాతో విశాఖ ఏయూ మెయిన్ గేట్ వద్ద మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. వర్షంలోనూ వేలాది మంది విద్యార్థులు నిరసనలో పాల్గొన్నారు. ఇనుప కంచెను దాటుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పరీక్షలు రద్దు చేసి అందర్నీ పాస్ చేయాలని నినదించారు. డిగ్రీ పరీక్షలు రద్దు చేయాలని ఆంధ్ర యూనివర్సిటీకి మొట్టమొదటి పిలుపునివ్వడం జరిగింది. గత కొంతకాలంగా కరోనా నేపథ్యంలో విద్యార్థులందరూ పుస్తకాలకు దూరంగా ఉన్నారు. యూజీసీ అండ్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం విద్యార్థులందరినీ కూడా ప్రమోట్ చేయాలని తెలియజేసే స్పష్టంగా, కానీ యూనివర్సిటీ అధికారులు మొండి వైఖరితో కరోనా నేపథ్యంలో విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించడాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డిగ్రీ పరీక్షలు రద్దు చేయాలని ఈరోజు ఏయూ ముట్టడికి ఎస్ఎఫ్ఐగా పిలుపునిచ్చడం జరిగింది. ఆల్రెడీ డిగ్రీ పరీక్షలు స్టార్ట్ అయ్యాయి, డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి అటానమస్ కాలేజీలో స్టార్ట్ చేస్తామని వెళ్ళారు. చాలా వరకు ఇప్పుడు వరకు జరిగిన ఎగ్జామ్స్ అన్నీ కూడా 100% అటెండెన్స్తో జరగలేదు. చాలా వరకు ఆబ్సెంట్లతో జరిగింది. చాలా వరకు కరోనా ఉందని పేరెంట్స్ పంపించకపోవడం ఉంది. చాలా వరకు అనారోగ్యాలతో దూర దూరంగా ఎగ్జామ్స్కి ఉండడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు యూనివర్సిటీ అధికారులు? రిప్రజెంటేషన్ ఇవ్వడానికి 10 మంది విద్యార్థులు వెళ్తామంటేనే పోలీసులు అడ్డుకుంటున్నారే. అటువంటిది 100 మంది విద్యార్థులని ఎగ్జామ్ హాల్లో పెట్టి ఏ విధంగా ఎగ్జామ్ నిర్వహిస్తారు అధికారులు? ఇది ప్రశ్నార్థకమే. ఇటువంటి వైఖరిని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కాబట్టి యూనివర్సిటీ అధికారులు స్పందించాలని తెలియజేస్తా ఉన్నాం. దీంతోపాటు పేరెంట్స్ కానీ లేదంటే విద్యార్థులు కానీ పరీక్షా హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి చాలా నిరుత్సాహంగా ఉన్నారు. వర్షాకాలం, కరోనా పెరుగుతున్న నేపథ్యం, వ్యాక్సిన్ కూడా ఇంకా రాలేదు. ఇటువంటి సమయంలో ఎవరైనా ఇన్ని కనీసం జ్ఞానం ఉంటే ఎగ్జామ్స్ నిర్వహించరు. యూజీసీ చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, బార్ కౌన్సిల్ కూడా అదే గైడ్లైన్స్ ఇచ్చింది, ప్రమోట్ చేయమని ప్రమోషన్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రమోట్ చేస్తున్నామని అనౌన్స్ చేసింది. దాంతో అన్ని ప్రైవేట్ కళాశాలలు, అన్ని విద్యా సంస్థలు కూడా నెక్స్ట్ సెమిస్టర్ యొక్క క్లాసులు ప్రారంభించి సగం సిలబస్ అయిపించాయి. ఇప్పుడు విద్యార్థులు ఆ సిలబస్ రివిజన్ చేస్తారా? ఈ సిలబస్ గతం సిలబస్ రివిజన్ చేసి ఎగ్జామ్స్ రాస్తారా?